నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి తరపున ప్రచారాన్ని ముమ్మరం చేశారు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ నేతలు. ముఖ్యంగా మనం బాల్కొండ నియోజకవర్గం గ్రామం, అదేవిధంగా కిసాన్ నగర్ గ్రామంలో ఉన్నాం మనం. బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముమ్మర ప్రచారం చేశారు. వారు ఉన్నారు, వారు సార్ చెప్పండి, ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారు, ఇప్పటికే బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపించే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు, ఎలా సార్, ఎలా సార్ ముందుకు సాగుతుంది? ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. నిజం కూడా నేను గత 15 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. అంతకుముందు మా తండ్రి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేది, ఆయన ఉన్నప్పుడు కూడా చూసేవాడిని. ఒక ప్రభుత్వం మీద ఇంత తొందరగా ప్రజల నుంచి వ్యతిరేకత రావడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. ఏ గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ మీద చాలా విముఖత చూపిస్తున్నారు ప్రజలు. మమ్మల్ని నమ్మబెట్టిండు, మాకన్నీ మోస మాటలు చెప్పినాడు, కేసీఆరే పాపం ఎంత చెప్తా అంత నేను ఎందుకు ఇచ్చేవాడు, నేను అన్నీ ఎక్కువ చేస్తా అని చెప్తే మేము మోసపోయినాం, నమ్మినాము, ఇప్పుడు ఏదీ లేదు, ఒకటి కూడా లేదా అని చెప్పిన దాంట్లో ఒకటంటే ఒకటి చేస్తలేడు అన్న ఒక రకమైనటువంటి బాధ, కోపం, విముఖత రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ పైన కనిపిస్తూ ఉన్నారు. అయితే చెప్పండి, ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేస్తున్నామని చెప్పి ప్రచారాన్ని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ, ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ వేశారు మీరు. మేము అడుగుతున్నాం, ఆయన అమలు చేసిన పథకాలు, ఒకటి ఉచిత బస్సు వేశాడు అన్నాను నేను. ఉచిత బస్సు వేశాడు అనగానే మీరు నెక్స్ట్ మీటింగ్లో మీరు టీవీ పెట్టి చూడపియండి, ఉచిత బస్సు అని పేరు తీయగానే మొఖాలు తిప్పుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు ఆయన్నే. దాంట్లో ఏముంది, అంతా మా చెప్పులు పోతున్నాయి, మా బట్టలు చినిగిపోతున్నాయి, కిక్కిరిస్ ఉంటున్నది అని ఒక రకమైనటువంటి అసంతృప్తి వాళ్ళు ఉన్నది. ఎందుకంటే 10 బస్సులు వచ్చేటి 4 బస్సులు వస్తున్నాయి, అందరు కలిపి ఒక దాంట్లో రష్గా అయిపోగానే మొత్తం వాళ్ళకి అసౌకర్యంగా ఉంటా ఉన్నది, దాని మీద హ్యాపీ లేరు. అట్నే సిలిండర్ ఒకటి చేసినామని చెప్పాడు సార్. సిలిండర్ కూడా ఫస్ట్ 500కే ఇస్తామన్నాడు, తర్వాత లేదు మీరు మొత్తం డబ్బులు కట్టండి, మేము మీకు బ్యాంకులో మళ్ళీ సబ్సిడీ ఇస్తాం 500 అన్నాడు. అందరు 1000 రూపాయలు 1200 రూపాయలు కట్టి సిలిండర్ తెచ్చుకున్నారు. కట్టి తెచ్చుకున్నాం, ఫస్ట్ 500కే ఇస్తా అన్నాడు, కానీ మళ్ళీ 1200 కట్టించుకున్నాడు, 500 వాపసిస్తా అన్నాడు, ఇప్పటికీ ఇయ్యలేదు, మా అకౌంట్లలో పల్లేదు అన్న మాట కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. అట్లనే 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అన్నాడు. ఫ్రీ కరెంట్ ఫస్ట్ నెల బాగానే వచ్చిందంట, మళ్ళీ సెకండ్ నెల నుంచి గందరగోళం ఉందంట, వచ్చిన వాళ్ళకి ఎక్కువ వస్తుందంట, అందరికీ అప్పుడు కరెంట్ అన్నాడు, ఫ్రీ కరెంట్ అన్నాడు, ఇప్పుడు కొందరికి అని పెట్టి రకరకాలైన ఆంక్షలు పెట్టినాడు, దాంట్లో అసంతృప్తి ఉంది అంతే. ఇక ఆయన ఇంకేమీ ముట్టుకోలేదు ఇప్పటికీ రైతులకు. రైతు బంధు అని, రైతు బంధు లేదు, రైతు బంధు 4 నెలల పొడుగు తీస్తే 4 ఎకరాల్లోకి నిండింది, అది కూడా ఓట్లున్నాయని వేశాడు. ఇప్పుడు అదే పార్లమెంట్ ఎన్నికలు లేకపోతే ఆ రైతు బంధు కూడా ఎక్కువయ్యేది. ఎట్లయితే 4000 పెన్షన్ ఇవ్వట్లేదో, ఎట్లయితే 2500 ప్రతి ఆడబిడ్డకి ఇవ్వట్లేదో, ఎట్లయితే తులం బంగారం ఇవ్వట్లేదో, ఎట్లయితే 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిండో, అట్లా రైతు బంధు కూడా ఎగ్గొట్టేవాడే. ఈ ఓట్లున్నాయి, కొద్దో గొప్ప 4-5 ఎకరాల వాళ్ళకన్నా వేద్దాము, వేసినట్టు ఉంటుంది అన్నది వేసాడు, అంతే తప్పిస్తే ఇంకేం లేదు. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు సయాగన భుజాన మీద మీ ఎమ్మెల్యే ప్రచారానికి కూడా ఇంత హార్ట్ఫుల్గా పనిచేసినట్లు, అంటే మీరు ఇంతగానం తిరగలేదు, ఇప్పుడు ఎంపీ కోసం ఇంత హార్ట్ఫుల్గా తిరుగుతున్నారు, అసలు ఈ బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపించుకున్న దిశగా మీ భుజాలపైన పూర్తిగా ఉన్నట్లు? తప్పకుండా, మా నాయకుడు కేసీఆర్ గారు ఆదేశం ప్రకారం, కేసీఆర్ గారు పెట్టినటువంటి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు కాబట్టి తప్పకుండా పార్టీ సైనికుడిగా, కేసీఆర్ సైనికుడిగా నా శక్తి ఎంత ఉంటే అంత శక్తిని ధారపోస్తాను. ఒకటి, రెండు, అభ్యర్థుల పరంగా చూసుకున్నా కానీ జీవన్ రెడ్డి గారి కంటే, జీవన్ రెడ్డి గారు ఇప్పుడు మాకు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన, ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఎమ్మెల్సీ ఆయన, మాకు ఎమ్మెల్సీగా ఉండి కూడా మా జిల్లాకు ఆయన చేసిందేం లేదు, మా ఒక గ్రామానికి రాలేదు, మా ఒక ఏ గ్రామంలో అభివృద్ధి పనులు చేయలేదు, ఒకరిని పలకరియలేదు, కాబట్టి ఆయనకు ఓటు ఎట్లా వేస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం. సో అట్లే అరవింద్ గారు ఉన్నారు, 5 సంవత్సరాల క్రితం పసుపు బోర్డు, పసుపు మద్దతు ధరే మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఆయన ఎలక్షన్లో నిలబడ్డాడు, నమ్మిచ్చాడు, 5 రోజుల్లో తెస్తానన్నాడు, గెలిచాడు. 5 సంవత్సరాలు అయింది రాలేదు పసుపు బోర్డు, మళ్ళీ కరెక్ట్ ఎలక్షన్ల కంటే మొదలు మళ్ళీ నరేంద్ర మోడీ గారితో చెప్పించాడు, పసుపు బోర్డు ఏర్పాటు చేసామని ఒక జీవో ఏదో ఇప్పించాడు, అంతే. ఎక్కడది, ఏమది, అసలు ఎక్కడుంది, ఏమీ లేదు, ఒట్టి కాగితాల మీద ఎలక్షన్ స్టంట్. అప్పుడు ఎట్లయితే బాండ్ పేపర్ రాసిచ్చాడో, ఇప్పుడు ఒక జీవో చూపిస్తున్నారు అంతే. అసలు దాని బోర్డు విధి విధానాలు ఏంటి, బోర్డు ఎక్కడ పెడుతున్నారు, బోర్డు అసలు ఏమీ లేదు, ఊరికే మళ్ళీ ఎలక్షన్ కోసమే నరేంద్ర మోడీ గారితో చెప్పించాడు మళ్ళీ, అంటే ప్రజల్ని అడ్డంగా మోసం. 5 సంవత్సరాల క్రితమే పసుపు బోర్డు వచ్చి ఉంటే
పసుపు మద్దతు ధర వచ్చి ఉంటే మా రైతులకు ఎంత లాభం జరిగేది? ఇప్పటికీ ఒక్కొక్క రైతుకు ఎంత లేదన్న పసుపు రైతులకు 20 లక్షల రూపాయలు నష్టం చేసిన వాడు ఆయన. ఒకవేళ పసుపు బోర్డు మద్దతు ధర వచ్చి ఉంటే ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు ఎక్కువ వచ్చేది రైతుకు. అంటే ఒక ఇప్పుడు 20 లక్షలు అట్లా నష్టం చేసినాడు ఆయన. సో కాబట్టి ఆయన కంటే కూడా, జీవన్ రెడ్డి గారి కంటే కూడా ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. మీ ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం అయింది. నిజామాబాద్లోనే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు, రోజూ ప్రజల్ని కలుస్తాడు, ప్రజల మంచి కష్ట సుఖాలు తెలుసుకుంటాడు, వాళ్ళ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, పెళ్లిలోకి వస్తాడు, బాధలో వస్తాడు. ఇట్లా ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. స్థానికుడు, ఇక్కడికి అందుబాటులో ఉంటాడు కాబట్టి డెఫినెట్గా బాజిరెడ్డి గారిని గెలిపించుకోవడం మా బాధ్యత. సార్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి? మా నాయకుడు చెప్తున్నారు మాకు, అంటే మాకు మా నాయకుడు మా సర్వేలు చెప్పిన దాని ప్రకారం 8 నుంచి 11 సీట్లు వస్తాయని చెప్పి మేము భావిస్తాం. సార్, బీజేపీ పార్టీ వాళ్ళు నిన్న జరిగిన మీటింగ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పి ప్రచారం చేస్తున్నాయి ఆ కుటుంబ పార్టీలను. కుటుంబ పార్టీలుగా ప్రచారం చేయడం అనంటే అది రోజు అదే అంటున్నారు. ఎవరు కుటుంబము ఎవరు ప్రమోట్ చేయలేదు ఇక్కడ. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇప్పటికి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. ఒక ప్రమోట్ చేస్తే ఒకటేసారి ప్రమోట్ చేస్తారు. హరీష్ రావు గారు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. కవిత గారు ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచాడు. అట్లా ప్రమోట్ చేస్తే ఎవరు రారు కాబట్టి అదంతా ఒకటి శుద్ధ దండుగా. అసలు యాక్చువల్గా ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది. స్పెషల్లీ నిజామాబాద్లో సుదర్శన్ రెడ్డి గారు, అరవింద్ గారు ఇద్దరు ఒకటైపోయారు, మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నారు. సుదర్శన్ రెడ్డి గారు మొన్నటి ఎన్నికల్లో గెలవటానికి అరవింద్ గారు వీక్ బీజేపీ క్యాండిడేట్ నిలబెట్టారు కాబట్టి ఆయన 3000 ఓట్లతో గెలిచాడు. ఇప్పుడు అరవింద్ గారు గెలవటానికి సుదర్శన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారిని తీసుకొచ్చి నిలబడ్డాడు. యాక్చువల్గా జీవన్ రెడ్డి గారు అడిగింది కరీంనగర్ సీట్ అడిగాడు, ఆయన ఈ సీట్ అడగలేదు. బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు ఆయన. ఏంటి, పరోక్షంగా అరవింద్ గారు గెలవాలి, బీజేపీ గెలవాలి. ఇట్లా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని కాంగ్రెస్ బీజేపీ ఒకటైనాయి. చాలా దగ్గరలో కాంగ్రెస్ బీజేపీ ఒకటే ఇవాళ నడిపిస్తూ ఉన్నారు. ఈటల రాజేందర్ గారి పైన నిలబట్టడానికి, ఈటల రాజేందర్ గారి పైన క్యాండిడేటు అక్కడి నుంచి తీసుకొచ్చారు. స్థానికుడు కాదు ఆయన, మహేందర్ సునీత మహేందర్ రెడ్డి గారిని రంగారెడ్డి జిల్లా నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి. మరి ఆయన స్థానికుడే కాదు వాళ్ళు, మ్యాచ్ ఫిక్సింగ్. అట్లనే బండి సంజయ్ గారి మీద కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్ వెల్చాల రాజేందర్ రావు, ఆయన అసలు ఫీల్డ్లో ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా లేని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. అంటే పరోక్షంగా బండి సంజయ్ని గెలిపించాలి, అక్కడ పరోక్షంగా ఈటల రాజేందర్ గారిని గెలిపించాలి, ఇక్కడ పరోక్షంగా అరవింద్ గారిని గెలిపించాలి, అక్కడ కిషన్ రెడ్డి గారి మీద. బీజేపీ కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్లో నిలబడ్డాడు. సికింద్రాబాద్లో స్థానికేతడు వచ్చి నాగేందర్ని తీసుకొచ్చి, మా దాంట్లోకి వెళ్ళి తీసుకుపోయి నాగేందర్ని తీసుకొచ్చి పెట్టారు. మరి అక్కడ ఆయన కిషన్ రెడ్డి గారిని గెలిపించాలి. ఇట్లా వాళ్ళే బీజేపీ అధినాయకత్వంలో ఉన్న ముఖ్యుల్ని గెలిపేయటానికి రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని అక్కడ వీక్ క్యాండిడేట్లు, వీళ్ళు ముఖ్యులు గెలవటానికి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని బీజేపీ వీక్ క్యాండిడేట్లు. ఇట్లా ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఒకటైనాయి. ఇది ఒక పార్ట్. ఇంకో పార్ట్ ఏంటంటే అసలు బేసిక్గా పెద్దలే కలుతున్నారు. మోడీ, నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి ఒకటైతాను. ఈయన ఆయనని బడే బాయ్ అంటాడు, ఆయన చోటే బాయ్ అంటాడు. డెఫినెట్గా ఇన్నిసార్లు మేము అంటున్నాం కదా, రేవంత్ రెడ్డి బీజేపీలో కలుస్తాడు ఎలక్షన్ల తర్వాత, మరో ఏక్నాథ్ షిండే అవుతాడు మా కేటీఆర్ గారు అంటున్నారు. ఇన్నిసార్లు మేము అంటున్నాం, ముఖ్యంగా కేటీఆర్ గారు అన్నారు, చాలాసార్లు అన్నాడు. ఒక్కసారి అన్నా రేవంత్ రెడ్డి నేను ఎందుకు బీజేపీలోకి పోతా, నేను పోను అన్న మాట మాట్లాడిండా. ఓకే, ఇప్పటిదాకా ఒక్కసారి కూడా అనలేదు, కౌంటర్ ఇవ్వాలి. అస్సలు దాన్ని ఖండించను లేదు, నేను ఎందుకు పోతా అని చెప్పను లేదు. దీని అర్థం ఏంటి? అంటే బీజేపీలోకి పోతాడన్నట్టే కదా. ఇవన్నీ చూస్తే, ఇటు నిజామాబాద్ ఇష్యూ చూసినా, ఈటల రాజేంద్ర గారి దగ్గర చూసినా, బండి సంజయ్ గారి దగ్గర చూసినా, మన కిషన్ రెడ్డి గారి దగ్గర చూసినా, లేదు మొత్తం రేవంత్ రెడ్డి గారి విషయం చూసినా, ఇటు చూసినా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అవబోతున్నాయనే కనిపిస్తూ ఉన్నాయి. అదే సార్ చెప్పండి, నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్థి ఒక్కసారి మోడీని చూసి ఓటేయండి అంటున్నారు, అసలు మోడీని చూసి ఓటేస్తారా ప్రజలు, అరవింద్ చూసి ఓటే? అసలు చాలా దౌర్భాగ్యం అది. మరి ఏ క్యాండిడేట్ కూడా అట్లా పర్సనల్గా తనతను మోడీని చూసి ఓటేయండి, నన్ను కాదు మోడీని చూసి ఓటేయండి అని చెప్పి ఎవ్వరు కూడా అనరు. అట్లా నన్ను చూసి ఓటేయండి, నన్ను చూసి అనకుండా నా సేవ, నేను 5 సంవత్సరాలు నేను ఎంపీగా పనిచేసిన, ఇక నేను నీకు ఈ పనులు చేసిన, నేను ఈ సేవ చేసిన ప్రజలకు చూసి నాకు ఓటేయండి, నా సేవలు చూసి ఓటేయండి అని చెప్పాలి. అది లేదు,
మోడీని చూసి ఓటేయండి నన్ను కాదు అనేంత దౌర్భాగ్య స్థితి ఏ అభ్యర్థికి కూడా లేదచ్చి దేశం మొత్తం మీద. ఎందుకు అర్థం కారణం ఏంటంటే ఆయనకు ఫేస్ లేదు, ఆయన ప్రతిదీ మోసం మాటలే, ఏ ఊరికి రాలేదు, ఏ పని ఒక రూపాయి పని చేయలేదు, ఇస్తాన్న పసుపుబోడు రాలేదు, ఇస్తాన్న పసుపందతు రాలేదు, కాబట్టి ఆయనకు ముఖం లేదు, ఓటు అడిగే ముఖం లేదు, కాబట్టి ఆయన మోడీని చూసి ఓటేయండి అంటున్నాడు. నేను అంటున్నా మోడీని చూసి ఓటేయాలనుకుంటే మోడీ గారు రమ్మని నిజామాబాద్ వచ్చి నిలబడితే అప్పుడు ఆలోచిస్తాం, మోడీ గారే వచ్చి నిలబడితే ఆలోచిస్తాం. అసలు ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాను నేను, అరవింద్ గారు 543 సీట్లలో ఒక్క సీటు ఇది అరవింద్ గారు. అరవింద్ గారు ఎంపీగా గెలిచినా ఓడినా అటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావటానికి కావచ్చు, ఇటు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావటానికి కావచ్చు, ఒరిగేది లేదు, నష్టము లేదు ఈయన ఒక్కడు ఒక్కడితో. కాబట్టి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటువంటి మోసం చేసిన వ్యక్తిని, ఇటువంటి అహంకారపూరితమైన వ్యక్తిని, ఏ ఊరికి రాని వ్యక్తిని, ప్రజల్ని పట్టించుకోని వ్యక్తిని, ప్రజలంటే హేళనగా చూసే వ్యక్తిని, ప్రజలంటే పట్టింపు లేని వ్యక్తిని ఈ అరవింద్ గారిని ఓడగొట్టండి. దయచేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపియండి, ప్రశ్నించే గొంతుక ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది, వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రశ్నించే గొంతు ఇవాళ కేసీఆర్, ప్రశ్నించే గొంతు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, ఇంకొక ప్రశ్నించే గొంతుకని బాలిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించి మీ వైపున పోరాడే శక్తి మాకు ఇవ్వండి అని చెప్పి నిజామాబాద్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.